अंदर की नमस्कार वेलकम बैक टू निकी फुड वर्ल्ड हाई अंडी मीक नेन चूपिस्तुना रेसिपी एंतो टेस्टी अंड सिंपल लेमन राइस निम्मकाय पुलिहोरा चाला टेस्टी गा उंटुंदंडी दींट्लो ओक सीक्रेट इंग्रीडियंट कलुपुतुन्ना नेनु दानि वल्ल आ लेमन राइस के टेस्ट अनेदी सूपर हाइलाइट गा मारिपोतुंदी पंडगलु वच्चिनप्पुडु అడవడిగా వంటలు చేస్తాం కదా ఇలాగా సింపుల్ అండ్ టేస్టీగా లెమన్ రైస్ చేసి ఏవాడో పాయసమో చేసుకుంటే ఫెస్టివల్ అనేది కంప్లీట్ అయిపోతుందండి నైవేద్యంగా కూడా పెట్టచ్చు దేవుడికి ఇప్పుడు ఎలా చేయాలో మేము ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టాను ప్యాన్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు అందులోకి ఒక స్పూను ఆవాలు వేసాను ఆవాలు బాగా ఫ్రై అవుతూ ఉండగా అందులోకి ఒక 2 స్పూన్ల మినపప్పు అంటే ఉద్దిపప్పు వేసానండి అలాగే ఒక 2 స్పూన్స్ పచ్చిసెనగ పప్పు కూడా వేసాను మధ్య మధ్యలో ఇవి తగులుతూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పల్లీలు కూడా ఒక 2 కుప్పెడు వేసాను ఇవంతా లో ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక 3 ఎండిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి ఇలాగా తుంచి కట్ చేసి వేసుకున్నాను మా ఈ పోపు అనేది ఎక్కువ మాడిపోయిందంటే పులిహోర అంత టేస్ట్ ఉండదండి ఇప్పుడు అందులో ఒక స్పూను పసుపు వేస్తున్నాను ఈ పోపు అనేది కరెక్ట్గా ఒక 60% ఫ్రై అయితేనే సూపర్ టేస్టీగా ఉంటుంది మంచి అరోమా కూడా వస్తుంది ఇప్పుడు అందులోకి మిక్స్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ నేను చెప్పాను కదా ఇదేనండి ఇందులో ఇంగువా వేసామంటే ఆ లెమన్ రైస్ అనేది టేస్ట్ ఎంత రుచి పెరుగుతుందంటే అంత రుచి పెరుగుతుంది ఇప్పుడు అందులోకి ఒక 2 రెబ్బల కరివేపాకు వేసాను మీకు నచ్చితే జీలకర్ర ఒక చిన్న చిన్న ముక్కలు అల్లం ముక్కలు కట్ చేసి కూడా వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయినాయి పక్కన పెట్టుకొని నేను ముందుగానే ఒక గ్లాస్ రైస్ ఇలాగా పొడి పొడిగా వంచి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు అందులోకి రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను అలాగే 2 నిమ్మకాయల జ్యూస్ నేను ముందుగానే పిండి పెట్టుకున్నానండి గింజలన్నీ డివైడ్ చేసి ఇప్పుడు ఆ రసం కూడా వేసి ఈ రైస్ మొత్తము మనము ఈవెన్గా ఉప్పు పులుపు సమానంగా పట్టేట్టుగా ఈ రైస్ మొత్తము కలుపుకోవాలి వెరీ సింపుల్ అండి ఎక్కువ టైమే పట్టదు ఇప్పుడు అందులోకి మనము తాలింపు పెట్టుకున్న ఈ పప్పు దినుసులన్నీ వేసేసి కలుపుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీ సూపర్ టేస్టీ లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు గెస్ట్ వచ్చినప్పుడు పెట్టచ్చు ఎలాని మనము బయట టూర్ వెళ్తాం కదండి అప్పుడు కూడా చక్కగా ఈ పులిహోర కలుపుకొని నిమ్మకాయ పులిహోర లెమన్ రైస్ తీసుకెళ్ళొచ్చండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియో చూసేటప్పుడు మీ మధ్యలో స్కిప్ చేయకుండా ప్లీజ్ ప్లీజ్ ఫుల్గా వాచ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ ఇంకా ఎన్నెన్నో మీకు మా ఛానల్లో చూపిస్తాము